రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపుగా రెండు వారాలుగా కురుస్తూనే ఉన్నాయి ఇంకా ముసురు వాతావరణం ఎక్కడా కూడా తగలేదని చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో చతురుముదురు వర్షాలు కూడా కంటిన్యూ అవుతున్నాయి కొన్ని చోట్ల కొన్ని చోట్లయితే వర్షాలు భారీ వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి మరి కొన్ని అయితే అతి భారీ వర్షాలు కూడా కాస్త మనకు గమనించవచ్చు మరి ముఖ్యంగా గోదావరి కృష్ణా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి కర్ణాటక నుంచి వస్తున్న ప్రవాహం కావచ్చు లేకపోతే పైన కురుస్తున్నాయి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండని తలపిస్తున్నాయి దాదాపుగా దీంతోపాటు వర్షాలు అయితే మాత్రం ఇంకా ఎక్కడా పాస్ తీసుకోలేదు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఇటు దక్షిణాదికి సంబంధించి వర్షాలు దంచగొట్టస్తూ ఉంటే ఉత్తరాదిని కూడా ఉణికించేస్తున్నాయి ఈ నేపథ్యంలో రాబోయే రెండు మూడు రోజులు కూడా వాతావరణం ఇలా ఉండబోతోంది ఇటు ఉత్తర దక్షిణాదికి సంబంధించి అవును ఉత్తర దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి ఉండబోతోంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మీరు గమనిస్తే కనుక ఇటు బంగాళాఖాతానికి సంబంధించి ఆ ఇంపాక్ట్ మీరు చూడొచ్చు ఎటువంటి పరిస్థితి ఉంది అనేది దాంతోపాటు ఇటు తెలంగాణతో పాటు ముఖ్యంగా ఇటు ఒడిస్సా అలాగే ఛత్తీస్గఢ్ దాంతోపాటు కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర వీటికి సంబంధించి కూడా ఇంపాక్ట్ మీరు చూడొచ్చు మరి ముఖ్యంగా బంగాళాఖాతానికి సంబంధించి ఒడిశా నుంచి మనకి చూస్తే డైరెక్షన్ ఒకసారి మీరు చూడొచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ వరకు కూడా ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది ఇన్ఫాక్ట్ తెలంగాణకు సంబంధించి అయితే మాత్రం ఉపరితల ఆవర్తనాలు కావచ్చు ద్రోణుల ప్రభావం మనకు కనిపిస్తోంది ఈ నేపథ్యంలో రాబోయే రెండు మూడు రోజులు ఎటువంటి సునాారి ఉండబోతుంది వాతావరణ శాఖ ఏం అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు దేశంలో ఎటువంటి సునాారియం ఉంది అవును దేశంలో ఎటువంటి సునాారియం ఉంది ఎక్కడ ఎటువంటి వాతావరణం ఉంది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఒకసారి విండి సహాయంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ మేరకు మబ్బు పట్టి ఉంది ఎటువంటి సునారియో ఉంది గాలులు ఎటువైపు వీస్తున్నాయి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇటు సౌత్ నుంచి నార్త్కి అంటే దక్షిణాన్ని నుంచి ఉత్తరానికి గాలులు వేస్తున్న ఆ పరిస్థితి మనం చూస్తున్నాం దాంతోపాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మీరు కనుక గమనిస్తే దాదాపుగా డెబ్బైకి పైగా మబ్బు పట్టిన పరిస్థితి మనకు కనిపిస్తోంది నెల్లూరు నుంచి మొదలుపెట్టి ఇటు ప్రొద్దుటూరు కావచ్చు కర్నూలు కావచ్చు అలాగే మహబూబ్ నగర్ హైదరాబాద్ వరంగల్ దాంతోపాటు ఇటు కాకినాడ విశాఖపట్నం శ్రీకాకుళం ఇక్కడ వరకు చూసుకుంటే కనుక దాదాపుగా మబ్బు పట్టిన వాతావరణమే మరి ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్ వరంగల్ అలాగే ఇక్కడ ఆ మునుగురుకు సంబంధించి ఇక్కడ తొంభై తొంభై మూడు తొంభై ఎనిమిది శాతం కనిపిస్తుంది బట్ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుకుంటూ ఖమ్మం తొంభై నాలుగు కాకినాడ తొంభై ఆరు హైదరాబాద్లో తొంభై శాతం ఇక్కడ మబ్బు పట్న వాతావరణం ఉంది ఇదంతా కూడా మీరు గమనించవచ్చు మహబూబ్ నగర్కి సంబంధించి తొంభై ఎనిమిది శాతం ఉందంటే కనుక ఇక్కడ ఇంకా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి కర్నూలులో కూడా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి తొంభై ఏడు శాతం ఇక్కడ మబ్బు పట్టిన వాతావరణం ప్రొద్దుటూరులో కూడా మీరు చూడొచ్చు గాలులకు సంబంధించి మీరు చూస్తే కనుక ఆ వేగాన్ని మీరు చూడొచ్చు దాదాపుగా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవాలి తెలుగు రాష్ట్రాలు ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఈ పట్న వాతావరణంలో దాదాపు వర్షాలు కురుస్తున్నాయి కంటిన్యూస్ గా భారీ వర్షాలు లేకపోయినా చతురముదురు వర్షాలు సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది వాతావరణ శాఖ చెబుతోంది మరి ముఖ్యంగా ఇటు బంగాళాఖాతంలో ఎటువంటి వాతావరణం ఉంది లైక్ అరేబియా సముద్రానికి సంబంధించి అరేబియాలో ఎటువంటి సినారియో ఉంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ణ్ ఒకసారి గమనిస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఐసోలేటెడ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ ఫాల్ వెరీ లైక్లీ టు కంటిన్యూ ఓవర్ ఘాట్ ఏరియాస్ ఆఫ్ మధ్య మహారాష్ట్ర జూరింగ్ నెక్స్ట్ టూ డేస్ అని చెప్తుంది కొంకన్ గోవా అండ్ గుజరాత్ రీజియన్ ఆన్ టుడే ట్వంటీ సిక్స్త్ జూలై అంటూ ఇన్ఫాక్ట్ నిన్న ఇచ్చిన రిపోర్టింగ్ కంటిన్యూ అవుతుంది అది రిజ్యూల్స్ ఇన్ సబ్సిక్వెంట్ డేస్ వెరీ హెవీ ఫాల్ లైక్లీ టు కంటిన్యూ ఓవర్ సెంట్రల్ ఇండియా జ్యూరింగ్ నెక్స్ట్ టూ డేస్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఒకసారి కనుక మీరు ఇక్కడ గమనిస్తే ఐసోలేటెడ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ వెరీ లైక్లీ ఓవర్ కొంకన్ గోవా గుజరాత్ రీజియన్ ఆన్ ట్వంటీ సిక్స్త్ అలాగే ఇన్ఫాక్ట్ నిన్నటికి సంబంధించి మధ్య మహారాష్ట్ర ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అని చెప్తున్నాయి వెరీ హెవీ రెయిన్ఫాల్ వెరీ ఇన్ఫాక్ట్ వెరీ హెవీ రైన్ఫాల్ వెరీ లైక్ లెట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ ఓవర్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఆన్ ట్వంటీ సెవెంత్ విదర్భ ఆన్ ట్వంటీ సెవెన్త్ కొంకణ్ గోవా ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ మధ్య మహారాష్ట్ర ట్వంటీ ఎయిత్ సౌరాష్ట్ర కచ్ ఆన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ గుజరాత్ రీజన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ అవును ఇటు మధ్య మహారాష్ట్ర మహారాష్ట్ర అలాగే గుజరాత్తో పాటు ఇటు గోవా వరకు కూడా మనకి అటువంటి ఇంపాక్ట్ కనిపిస్తుంది ఇన్ఫాక్ట్ కర్ణాటక మీద కూడా కాస్త ఇంపాక్ట్ కనిపిస్తుంది ఈ నేపథ్యంలో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటు వాతావరణ శాఖ ఏం చెబుతుందో సార్ చూసే ప్రయత్నం చేద్దాం క్లుప్తంగా భారత వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు ఏం చెప్తుందో సార్ చూసే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా దక్షిణాదికి సంబంధించి స్కాటర్ టు ఫెయిర్లీ ఫెయిర్లీ వైట్ స్ప్రెడ్ లైట్ టు మోడరేట్ రైన్ఫాల్ ఎకంపైన్ విత్ థండర్ స్ట్రామ్ అండ్ లైక్ లైట్నింగ్ వెరీ లైక్లీ ఓవర్ కేరళ కర్ణాటక లక్షద్వీప్ తెలంగాణ ఎస్ తెలంగాణకు సంబంధించి కూడా ప్రస్తావించింది అందుబాటు కోస్టల్ ఆంధ్రాకి సంబంధించి యానం రాయలసీమతో పాటు తమిళనాడుకు సంబంధించి కూడా ప్రస్తావించింది అంటే రాబోయే ఐదు రోజులు కూడా ఇటు సాధారణ నుంచి అంటే మోస మోస్తరు నుంచి సాధారణ వర్షపాతం అదే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది ముఖ్యంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు లేకపోవచ్చు కానీ మబ్బు పట్టే వాతావరణం దాంతోపాటు ఒక మోస్తరు నుంచి సాధారణ వర్షపాతం వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది ఈ నేపథ్యంలో ఒకసారి ఇండివిజువల్గా చూసే ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు ఒకసారి మీరు ఇక్కడ ఇక్కడ గమనిస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించింది వాతావరణ శాఖ ఐసోలేటెడ్ హెవీ ఫాల్ వెరీ లైక్లీ ఓవర్ అరుణాచల్ ప్రదేశ్ అంటూనే దీంతోపాటు ఎస్ సార్ ఒడిస్సాకి సంబంధించి కూడా అంశాన్ని ప్రస్తావించింది దాంతోపాటు సో ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఏం చూపుతోంది అనేది ఓసారి చూద్దాం భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా ఇటు తెలంగాణకు సంబంధించి వర్ష సూచన జారీ చేస్తుంది ముఖ్యంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఏ ఏ జిల్లాల మీద ఇంపాక్ట్ ఉండబోతోంది ఎల్లో అలర్ట్ అంటే దాదాపుగా భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో ఏ ఏ జిల్లాల మీద ప్రభావం ఉండబోతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ ఓవర్ ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హైదరాబాద్ జగిత్యాల్ జనగాం జయశంకర్ భూపాలపల్లి కామారెడ్డి కరీంనగర్ కుమ్మరంభీం ఆసిఫాబాద్ అలాగే మహబూబాద్ మంచిర్యాల్ మెదక్ మిర్చల్ మల్కాజ్గిరి ములుగు నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట వరంగల్ హనుమకొండ యాదాద్రి భువనగిరి ఈ ప్రాంతాలకు సంబంధించి గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేస్తుందా ఇంపాక్ట్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ అక్కడ ఎటువంటి సునారియో ఉంది అనేది సో ఇంపాక్ట్ బట్టి మనకు అర్థమవుతుంది ఈ నేపథ్యంలో డీటెయిల్గా రాబోయే ఐదు రోజులకు సంబంధించి ఏం చెప్తుందో చూద్దాం భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణకు వెదర్ రిపోర్ట్ నిచ్చింది ఆ వెదర్ రిపోర్ట్ని కనుక గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది రానున్న మూడు రోజుల్లో స్థిరమైన ఉపరితల గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది ఇక్కడ సూచన విషయంలో కనుక గమనిస్తాం కనుక いくら తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని చెబుతోంది అలాగే గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లతో వర్షాలు కురిసే అవకాశం ఉంది అనే మాట కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది దాంతో పాటు రేపటి నుంచి ఇంకా దాదాపు ఐదు రోజులకు చూసుకుంటే కనుక తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలను చెబుతూనే హెచ్చరికలు మాత్రం జారీ చేయలేదు అంటే మబ్బుబట్టే వాతావరణం ఉంటుంది సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణలో దాదాపు ఇన్ఫాక్ట్ రాబోతున్న ఐదు రోజులు కూడా అనేది మనకు అర్థమవుతుంది నేపథ్యంలో ఒకసారి జిల్లాల వారిగా చూసే ప్రయత్నం చేద్దాం సో జిల్లాల వారిగా చూసే ప్రయత్నం చేస్తే కనుక ముందుగా ఆదిలాబాద్ సంబంధించి లైట్ మోడరేట్ దాదాపుగా మనకి తెలంగాణకు సంబంధించి సాధారణ నుంచి మోస్తరు వర్షాలు జిల్లాల వరకు వచ్చేటప్పటికి ఇక్కడ ఇరవై అంటే ఈ రోజు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది సాధారణ నుంచి మోస్తరు వర్షాలు అనేది వాతావరణ శాఖ చెబుతుంది ఒకసారి రిపోర్ట్ ని డైరెక్ట్ గా చూపించే ప్రయత్నం చేద్దాం ఒకసారి రిపోర్ట్ ని చూపించే ప్రయత్నం చేద్దాం ఎస్ ఒకసారి మీరు చూస్తే కనుక కి సంబంధించి లైట్ మోడరేట్ రైన్ఫాల్ ఫాల్ ఉంటుంది డబల్యూఎస్ అక్కడ మీకు కనిపిస్తున్న కలర్ బట్టి అర్థం చేసుకోవాలి మనం కాస్త డార్క్ స్కై బ్లూ కనుక మనకు అనిపిస్తాయి చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది అనేది అలాగే లైట్ స్కై బ్లూ కనుక మనకు కనిపిస్తే కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని భావించవచ్చు ఇక్కడ ఆదిలాబాద్కి సంబంధించి డార్క్ స్కై బ్లూలో మనకు కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇక్కడ ఆదిలాబాద్కి సంబంధించి చాలా చోట్ల సాధారణించి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది భద్రాద్రి కొత్తగూడెంలో కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది హన్మకొండ హైదరాబాద్కి సాధారణ వర్షపాతం అంటే సాధారణించి మోస్తరు వర్షాలే ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని భావించవచ్చు ఇక జగిత్యాలకు సంబంధించి కూడా చాలా చోట్ల సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది జనగాంకి కూడా దాదాపుగా ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలకు సంబంధించి లేకపోవచ్చు కానీ సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది జయశంకర్ భూపాలపల్లికి సంబంధించి కూడా చాలా చోట్ల సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది ఇక దాంతో పాటు కామారెడ్డికి సంబంధించి కూడా చాలా చోట్ల సాధారణించి మోస్తరు వర్షాలు కరీంనగర్ కూడా చాలా చోట్ల సాధారణ నుంచి మోస్తరు వర్షాలు ఈ కరీం కరీంనగర్ తర్వాత కొమరి ఆసిమాబాద్కి సంబంధించి కూడా చాలా చోట్ల సాధారణించి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ వాతావరణ శాఖ చెబుతోంది మంచిర్యాలకు కూడా అటువంటి వాతావరణమే దాంతోపాటు ములుగుకి సంబంధించి కూడా అటువంటి వాతావరణం ఉందని చెప్పుకోవాలి ఇక మిగిలిన ప్రాంతాలకు సంబంధించి చూసే ప్రయత్నం చేస్తే కనుక నిర్మల్ లో కూడా చాలా చోట్ల సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది నిజామాబాద్ లో కూడా చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది పెద్దపల్లి అలాగే రాజన్న సిరిసిల్ల వాటితో పాటు ఎస్ వాటితో పాటు ఎస్ వాటి వరకు పరిమితం చెప్పుకోవాలి మిగతా వాటికి సంబంధించి అంటే రాజన్న సిరిసిల వరకు మనం గమనిస్తే కనుక ఇక్కడి వరకు మీరు చూస్తే రాజన్న సిరిసిల పెద్దపల్లి వరకు కూడా కొన్ని చోట్ల సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగిలిన ప్రాంతాలకు సంబంధించి ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి వాతావరణం ఉండబోతోంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఎటువంటి సూచనలు ఇచ్చింది ఎటువంటి హెచ్చరికనిచ్చింది అనేది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అవును అమరావతి కేంద్రంగా భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కూడా వాతావరణ సూచనలు హెచ్చరికలు జారీ చేస్తూ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రాబో మూడు రోజులకు వాతావరణ సూచనలు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ఈ రోజు రేపు మరియు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాలు గంటకి అవును బలమైన గాలుడు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది దాంతోపాటు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు రేపు అలాగే తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాలుడు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది రాయలసీమ విషయానికి వస్తే కనుక తేలికపాటి పాటించే మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది రాబోయే ఐదు రోజులు కూడా ఇటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉంది వాతావరణ శాఖ చెబుతోంది ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఇటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎటువంటి రిపోర్ట్ ఇచ్చింది ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ మనకి క్లియర్ కట్ కనిపిస్తోంది శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి విజయనగరం విశాఖపట్నం కాకినాడ అలాగే ఏలూరు వెస్ట్ గోదావరి పల్నాడుతో పాటు దాదాపుగా అన్ని జిల్లాలకు దాదాపుగా అది మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించి చిత్తూరు వరకు కూడా ఎల్లో అలర్ట్ ని జారీ చేస్తుంది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో ఉన్న వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది ఇటువంటి పరిస్థితే దాదాపు మనకి ఐదు రోజుల పాటు కంటిన్యూ అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది ఒకసారి ఓవరాల్గా కి సంబంధించింది ఎందుకంటే ని కూడా కాస్త ఆథెంటిక్గా భావిస్తూ ఉంటాం కాబట్టి స్కైమెట్ ఏం చెబుతోంది అనేది చూసే ప్రయత్నం చేస్తే మ్యాప్లో కనుక మీరు చూడొచ్చు రాబోయే ఐదు రోజులకి ఇరవై ఏడో తారీఖుకి సంబంధించి మీరు చూస్తున్నారు ఇక్కడ మనకి తెలంగాణకు సంబంధించిన ఇంపాక్ట్ ఉంది కాస్త ఆరెంజ్ అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ మనకు కనిపిస్తోంది దాంతోపాటు ఎల్లో అలర్ట్ కూడా మనకు కనిపిస్తోంది ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ మీద ఆ ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది ఇన్ఫ్యాక్ట్ కొద్దిసేపటి కింద మనం మాట్లాడుకున్నట్టు ఆ ఇంపాక్ట్ కూడా మీరు చూడొచ్చు ఇటు ఆదిలాబాద్ కావచ్చు కాస్త ఆ ప్రభావం మనకి కనిపిస్తోంది ఇక దాంతోపాటు ఆ నెక్స్ట్ ఇన్ఫాక్ట్ ఆ నెక్స్ట్ ఫైవ్ డేస్కి ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇరవై ఏడో తారీఖున చూసాం ఇరవై ఎనిమిదికి సంబంధించి చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇరవై ఎనిమిదికి సాధారణంగా ఉండే వాతావరణం కనిపిస్తుంది అంటే రేపటికి సంబంధించి కాస్త ఉత్తర తెలంగాణ మీద కాస్త ఇంపాక్ట్ మాత్రం ఉండే అవకాశం ఉంది తప్ప ఆ తర్వాత చూసుకుంటే కనుక దాదాపుగా ఇంక చెప్పుకోవాలి అంటే నార్మల్ సాధారణించి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భావించవచ్చు ఇక అక్కడి నుంచి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదికి సంబంధించి కూడా పూర్తిగా సాధారణించి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని భావించవచ్చు రెండు తెలుగు రాష్ట్రాలకి ఇక ముప్పై తారీఖు సంగతి చూస్తే కనుక అటువంటి వాతావరణం కనిపిస్తోంది ముప్పై ఒకటికి సంబంధించి కూడా దాదాపుగా మనకి అటువంటి